ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఈ రోజు గుంటూరులో సందడి చేశారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం మురుగన్ షోరూమ్ ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాండెడ్ షోరూంలకు గుంటూరు ప్రధాన వేదిక అవుతోంది. ఈ మేరకు ఇప్పటికే అనేక బడా షోరూంలు ఏర్పాటు కాగా తాజాగా మరో బ్రాండెడ్ షోరూమ్ ను నెలకొల్పారు. కాంచీపురం మురుగన్ పేరుతో నగరంలో ఏర్పాటు చేసిన షోరూమ్ ను ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలగిరి మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీ లేలా అప్రెడ్డి, షోరూం నిర్వాహకులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వస్త్రాలతో గుంటూరు మురుగన్ షోరూమ్ ను నెలకొల్పడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ఎమ్మెల్యేలు తెలిపారు. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోరూం కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పండుగల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. Always been a pleasure to come to Guntur and malli inta manchi showroom inaugurate cheyadaniki nannu chesinanduku chaala 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 thanks. Ippudu ippude konni konni sarees chusanu chaala baagundi. I like the prints, they look very unique. So I wish you all the very best and ippudu raaboye festivals unnai kada sankranti idantha appudu andaru ikkada vachi ikkada panduga chesukondi. Thank you very much. అంటే మినిమం 500 రూపాయలు దగ్గర నుంచి 18 లక్షల దాకా చీరలు అనేవి 18 లక్షల రూపాయల నుంచి 5000 రూపాయల నుంచి 500 నుంచి 18 లక్షల చీరల దాకా ఎవరికి అది వారికి అందుబాటులో ఉండేటట్టుగా అన్ని రకాల వారికి అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ ఉంచడం జరిగింది. ఎన్ని ఫ్లోర్లు ఎన్ని? ఇది మొత్తం కూడా ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం 10000 ఎస్ఎఫ్టీతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ వెరైటీస్ వచ్చేసి కంచి, ధర్మవరం, బట్టు చీరలు. టూటోన్లో వేసినప్పుడు నాకు కూడా కొద్దిగా కోరిక ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్టాలని కోరిక ఉంటుంది కాబట్టి ఆ కోరిక తర్వాత ఇక్కడ విజయవంతమైన తర్వాత ఒంటరిగా ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరి బెస్ట్ ఆఫ్ లక్. మరి ఇంకా వ్యాపారంలో మనం ఎందుకంటే వ్యాపారం ఉంటే ప్రతి ఒక్కరూ బతకగలుగుతారు. వ్యాపారం ఉంటే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం కాదు భారతదేశంగా ప్రపంచం ఎక్కడైనా బతకొచ్చు కాబట్టి వ్యాపార లక్షణాలు ఉండాలా, వ్యాపారం ఉండాలి, వ్యాపారస్తులు ఎక్కువ ఉండాలి. అందుకని మా వంటోళ్ళు పాప చాలామంది బళ్ళ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే పొద్దున్న మిషన్స్ సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కొందరికి కూడా మరి ఎక్కువ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్ని రేంజెస్ కూడా చీరలు ఏర్పాటు చేస్తున్నారు. 18 లక్షల రూపాయల చీరలు మేము ఇక్కడ